విశాఖ గ్యాస్ లీక్ ఘటన 8కి చేరిన మృతుల సంఖ్య. విశాఖ ఆర్ఆర్ వెంకటాపురం గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. మరింత పెరిగే అవకాశం. విశాఖలో పరిస్థితి సీరియస్. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన గ్యాస్ లీక్ కావడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే సీఎం జగన్ సంఘటనపై ఆరా తీసి సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం విశాఖకు చేరుకుని బాధిత కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించనున్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. విశాఖపట్నంలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాల్పట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ అయింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజ్ ని అరికట్టేందుకు అధికారులు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్ళల్లో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనాస్థలికి పదుల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విశాఖ గ్యాస్ లీక్ ఘటన 8కి చేరిన మృతుల సంఖ్య. విశాఖ ఆర్ఆర్ వెంకటాపురం గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. మరింత పెరిగే అవకాశం. విశాఖలో పరిస్థితి సీరియస్. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన గ్యాస్ లీక్ కావడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే సీఎం జగన్ సంఘటనపై ఆరా తీసి సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం విశాఖకు చేరుకుని బాధిత కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించనున్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. విశాఖపట్నంలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాల్పట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ అయింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజ్ ని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్ళల్లో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనాస్థలికి పదుల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విశాఖ గ్యాస్ లీక్ ఘటన
ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య. విశాఖ ఆర్ఆర్ వెంకటాపురం గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. మరింత పెరిగే అవకాశం. విశాఖలో పరిస్థితి సీరియస్. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన గ్యాస్ లీక్ కావడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే సీఎం జగన్ సంఘటనపై ఆరా తీసి సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం విశాఖకు చేరుకుని బాధిత కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించనున్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. విశాఖపట్నంలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ అయింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజ్ ని అరికట్టేందుకు అధికారులు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్ళల్లో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ అయింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజ్ ని అరికట్టేందుకు అధికారులు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్ళల్లో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అతిపెద్ద భయంకరమైనటువంటి పెను ప్రభాదం సంభవించింది. దీనివలన ఇప్పటికే దాదాపు 4 చనిపోయారు. వందలాది మంది ఊపిరాడుక కోమాలోకి వెళ్ళిపోయారు. కొంతమంది అర్ధరాత్రి జరగటం వల్ల పరిగెట్టేటటువంటి క్రమంలోనే అస్వస్థ గురైపోయి ఈరోజు తీవ్ర ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. పశువులు చనిపోయినాయి, కోళ్ళు చనిపోయినాయి, ఇతర అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పక్షులు కూడా చనిపోయినాయి, చెట్లు అయితే మాడిపోయినాయి. ఇంత పెను ప్రమాదం అనేటువంటిది ఈ ఫ్యాక్టరీ వలన సంభవించింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే. యాజమాన్యము ఫ్యాక్టరీ లాక్డౌన్లో ఉన్నప్పుడు తగిన విధంగా దాన్ని సేఫ్టీ చర్యలు అనేటువంటివి చేపట్టలేదు. కేవలం ఖర్చు అవుతుంది అనేటువంటి నెపంతో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకపోవటం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఎల్జీ పాలిమర్స్ అనేటువంటిది అతిపెద్ద బహుళ జాతి సంస్థ. ఈ సంస్థ కేవలం తన లాభాలనే చూసుకుంటుంది తప్ప ప్రజల యొక్క, ఆ కంపెనీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క రక్షణ ఇవన్నీ కూడా ఏది పట్టించుకోడు. ప్రభుత్వాలు మేనేజ్ చేసి ఈరోజు ఈ కంపెనీ అనేటువంటిది ఇక్కడ ప్రమాదకర పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నది. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్లక్ష్యం వైఖరి ఇవన్నీ జరిగింది. స్టెరైన్ అనేటువంటిది దాదాపు 1000 టన్నులు ఈరోజు నిల్వ ఉంది. గత 40 రోజుల నుంచి ఆ 1000 టన్నులు నిల్వ ఉండి మరిగిపోవటం వలన విషవాయువులుగా మారిపోయి ట్యాంక్ అనేటువంటి పెద్ద ఎత్తున లీకేజ్ అయి జరిగింది. ఆ లీకేజ్ అయినటువంటి దాని ద్వారా
ఈ ప్రమాదకరమైనటువంటి విషవాయువును వెదజల్లి వెంకటాపురం చుట్టుపక్కల ఉండేటటువంటి దాదాపు లక్ష మంది ప్రజానీకాన్ని దీని బారిన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి మూల కారణం యాజమాన్యం తప్ప ఇంకోటేం కాదు, ప్రభుత్వం కూడా తగిన నిర్లక్ష్య వైఖరి వ్యవహరించింది. ఇటువంటి 40 రోజులు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లాక్డౌన్లో ఉన్నప్పుడు, దానికి అనుమతులు ఇచ్చినప్పుడు సేఫ్టీ చర్యలు సక్రంగా ఉన్నాయా లేదా, ప్రమాదకరమైనటువంటి లిక్విడ్ ట్యాంకులన్నీ కూడా సేఫ్గా ఉన్నాయా లేవా, మెయింటెనెన్స్ సక్రంగా లేదా అనేది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ప్రత్యేకంగా ఒక టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఆ విధంగా పరిశీలన చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే కంపెనీ ప్రారంభించాలి. కానీ అటువంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు, అటువంటి ఇన్స్పెక్షన్ జరపలేదు. జరపలేకుండా ఏకాఏకీగా స్కిల్డ్ వర్కర్ చేయాల్సినటువంటి పనులు అన్స్కిల్డ్ వాళ్ళ చేత చేపించడం వల్ల ఈ ప్రమాదం అనేటువంటి పెద్ద ఎత్తున జరిగింది. దీనికి మూల కారణం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యమే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు బనాయించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే గత అనేక రోజుల నుంచి, అనేక నెలలు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎల్జీ పార్మర్స్ యొక్క ప్రమాదకర పరిస్థితుల మీద ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. గతంలో ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రజల ప్రాణాల కన్నా ఫ్యాక్టరీలే ముఖ్యమన్నటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వల్ల ఈ దుస్థితి అనేటువంటి వచ్చింది. దానికి ఈరోజు అనేక మంది చనిపోవడానికి, లేకపోతే అనేక మంది క్షతగాతులు అవ్వడానికి కారణమైంది. అందువల్ల మా డిమాండ్ ఏంటంటే యాజమాన్యం అరెస్ట్ చేసి జైలు పెట్టడంతో పాటు ఈ కంపెనీని వెంటనే సీజ్ చేయాలి. రెండవ మా డిమాండ్ అయినటువంటిది తక్షణమే ఈ కంపెనీ ఇక్కడ ఉండాలా లేదా అనేటువంటిది ఒక కమిటీ వేసి, ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మీద ఈ కంపెనీ ఇక్కడ కొనసాగాలా లేకపోతే ఊరు బయటకు తీసుకువెళ్ళాలా అనేటువంటి కూడా సక్రమైనటువంటి చర్యలు నిర్ధారణ చేసి తగిన నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. మూడవది, చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం యాజమాన్యం చేత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలి. అలాగే చనిపోయినటువంటి కుటుంబాల్లో వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు అనేక మంది చావు బతుకుల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఒక్కో కుటుంబానికి దీనికి గురైనటువంటి వాళ్ళకి, హాస్పిటల్ పాలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారంగా కంపెనీ చేత ఇప్పించాలనేటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పశువులు చనిపోయినాయి, కోళ్ళు చనిపోయినాయి, అనేకమైనటువంటి ఇవి చనిపో పశువులు జంతువులు చనిపోయినాయి, వాటన్నిటికి కూడా నష్టపరిహారంగా ప్రభుత్వం యాజమాన్యం నుంచి నష్టపరిహారం వసూలు చేసి వాళ్ళందరికీ చెల్లించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం.